నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని చేపట్టిన పూజలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద మంత్రి కాకాని భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. ముకోటి దేవతల కంటే ముందే అవతరించిన పుణ్యపురుషుడు భగవాన్ శ్రీ విశ్వకర్మ అని కొనియాడారు. సకల దేవతలు కొలువైన ఆది దేవాలయాలు అన్ని కూడా ఆయన నిర్మించినవేనని పురాణాలు చెబుతున్నాయని చెప్పారు. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్స్ కూడా కనిపెట్టలేని ఎన్నో అద్భుతమైన కట్టడాలు సృష్టించారని తెలిపారు. చేతి వృత్తిదారులకు ఆరాధ్య దైవం విశ్వకర్మ అన్నారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ విశ్వకర్మ సృష్టించిన అద్భుత కట్టడాల నిర్మాణ శైలిని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవనీయులు, రాష్ట్ర సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి ముత్తుకూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన మా ప్రీతమ నాయకులు శ్రీ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అభినందన పూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, ముత్తుకూరు మండల ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీ షేక్ మస్తాన్, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఎల్లంగారి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ముత్తుకూరు, గుడి ఉదయ్ భాస్కర్ రెడ్డి, సర్వేపల్లి సోషల్ మీడియా కన్వీనర్ షేక్ నబీద్ బాషా, ఎంపీటీసీ సభ్యులు ముత్తుకూరు, నడవడి వెంకటేశ్వర్లు గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకులు కృష్ణపట్నం.